పీతృ పదదేవత భగవతి
ఇంతకు ముందు చేసింది శివస్వరూపము, అర్ధనేరేశ్వరుని పార్వతీదేవి విన్న రాజరాజేశ్వరిగా, దుర్గిగా, మరి సరస్వతిగా, లక్ష్మీదేవిగా, ప్రకృతి వైభవమైనటువంటి సింహస్వరూపునిగా, పరువిగా, జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపంగా ఆయన చూపించారు. అబ్బాయిని ఒకసారి మీరు చూస్తే ఆయన చేతులు కానీ కళ్ళ భంగిమలు కానీ వేరే వైపు మన కళ్ళు దృష్టిని మళ్లించడానికి వీలులేదు. అంత ఆకర్షణీయంగా, అంత బహుమానముఖంగా ఆ ప్రక్రియ చేస్తాడు. యాక్చువల్గా కూచిపూడి చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని వాతావరణం వేరు. అటువంటిది ఇటువంటి దానిలో కూడా మీ అందరినీ నిశ్శబ్ద స్థితి చేశాడంటే ఆ నాట్యమయూరుడైనటువంటి శివుడు మీ హృదయాల్లో నటన చేస్తున్నాడు, మీ కళ్ళల్లో కలకిత్తలు చేస్తున్నాడు. ఇది లింగోద్భవ మహిమ, ఇది స్థల మహిమ. అబ్బాయి నేర్చుకున్నాడు ఈ ఇక్కడ ఈ పరిస్థితిలో కూడా ఆయన అంత ఔన్నత్యంతో, అంత ఉత్సాహంతో, అంత ఏకాగ్రతతో ఆ చూస్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ ఆయన బాడీ నుండి బయటకు వస్తుంది. అది చైతన్యం, ఆ శరీరంలో నుండి వచ్చిన చైతన్యము ప్రకంపనై వస్తూ కళ్ళ ద్వారాగా, ముద్రికల ద్వారాగా, పద సవ్వడిల ద్వారాగా ఇక్కడ అంతటి వాతావరణం అంతా వైబ్రేషన్ చేయగలిగితే కంపనం చైతన్యం చేసినటువంటి నృత్యం దేవి తత్వం ఇప్పుడు చూపించాడు. తదుపరి ఇంకో పాట ఉంది కదా, ఉన్నాడు చదివింపు, మీకు రెస్ట్ కావాలని చదివింపు నడిస్తున్నారు. ఒక భక్తుడు అంటే మన సోమేశ్వర భక్తుడు ఈ శివ శ్రీ శివ చిరంజీవి శివ నాట్యాన్ని మెచ్చుకొని 100 రూపాయలు చదివించాను. కోడి గుంపుస్వామి స్వామి నాడు వరుస 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆయనకు ఆయుర ఆరోగ్యం ఇచ్చే కుటుంబము ఐశ్వర్యము అంతా వృద్ధి పొందాలని కోరుతున్నాం. ఇదండి మా సేవ. అంటే ఒక నటుడు నాట్యం చేస్తున్నాడు, చెమటెక్కిన తర్వాత గ్రీన్ రూమ్కి వెళ్తారు, వాడు ఫ్రెష్ అప్ అయి వస్తారు. కానీ ఇక్కడ ఏంటి అదృష్టవశత్తు పవన్ పంపడం వల్ల ఏదోని మేము మాతో వచ్చినటువంటి వాడిని వాడికి సేవ చేయడం మా ధర్మం, మేము పిలిచాం కనుక కనుక ఆ అబ్బాయిని పిలిచాము. మీరు మరొకసారి కరతల ద్వారాలతో ఆయన ఆశీర్వదిస్తే మరొక నాట్యం ఉంటుంది. అది మల్లన్న వెంకటనాయుడు వరుస, సోముడి వెంకటనాయుడు సోముడి వరుస, ఆయన 100 రూపాయలు కారుకి ఇచ్చారు. సారీ ఈ ప్రాంతం పేరు నాకు అలవాట్లేదు కనుక తప్పుగా చదవచ్చు, కానీ మీరు అనవద్దు. కానీ రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు లంకకి వెళుతున్నప్పుడు వారధి కట్టాలన్నా, లంకేశ్వరుని జయించాలన్నా శివలింగాన్ని స్థాపించి శివ ఆరాధన చేశాడు. అటువంటి రామచంద్రుణ్ణి ఆరాధన చేసే విధంగా ఇప్పుడు మన శివ చేయబోతున్నాడు. మీ అందరి ముందు డి శివ చిరంజీవి, కూచిపూడి డిప్లొమా హోల్డరు, అనేక మంది వందలాది పిల్లల్ని ఈ కూచిపూడి నాట్యం పొందుతూ అది ఉపాధిగా ఎంచుకున్నాడు. అది గమనిస్తూ మీ ముందు మరొక ప్రదర్శన.